అది ప్రజలకు నమస్కారం చేస్తే పెద్దవారు కదా ఆయన గౌరవించాలి అంటే బాగుండదు అని అన్నమాట అక్కడ అంటే అన్నది అక్కడ వాళ్ళు ఎవరు అక్కడ ఎందుకు దండం పెడతారు వారి విజయం వీడికి వస్తుంది రావాల్సిన వ్యవహారం ఉంటుంది కదా అది దీ జాతి రీజెంట్లు రెండు కన్నుల వెనుక రెండు కేంద్రాలు పనిచేస్తాయి లోపల జస్ట్ దేవుడి ఇది వెనుక పక్క ఈ శిశువులో ఒక్కర్చి శివుడు అక్కడ ఉంటాడంట
కుమారంలో ఉండదు, కైలాసంలో ఉండదు అన్నారు. కైలాసంలో ఎట్లా ఉంటుంది? నాకు ఎప్పుడు మనిషి ఉంటుంది, సరిపోతారా? అది మనిషి తెల్లగా ఉంటుంది మన సహస్రారము అన్నారు. ఇలా ప్రతివాడు శిరస్సులో అందరూ కుమారు అక్కడ సూర్యుడు ఉంటాడు, ఆయనకి కృషిని ముచ్చుకొని కూర్చొని ఉంటాడు. చేయను ఎప్పటికైనా రెండు ఇరవై నాలుగు గంటల పట్టుకొని కూర్చొని పట్టుకొని చేయను త్రిశూలం అంటే ఇప్పుడు తెలిసింది కదా. సూర్యుడు అంటే సూర్యుడు ఉన్నటువంటి అంతర్గాము మన శరీరంలో ఆయన కాలకు తప్ప మన వంతు కూడా ఉండదు. ఆయన పీట ఎక్కడ ఉండవల్లో సహస్రాలు మొత్తం బాడీ ఉంటా ఉండదు. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటే మనతో అనుకుంటే అంతా ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఉంటాడు కూర్చొని అమ్మవారు ఆయన ఒక కలిసి ఉంటాడు, అర్ధరాధిస్తుంది. ఇన్ యూనియన్ విత్ నేచర్. నేచర్ అంటే కుండలిని, కుండలిని కనబడేటువంటి శక్తిగా తన దిగొస్తాడు. శిరస్సులలో ప్రతి ఉంటాడు, శరీరంలో ఒక శక్తి, ప్రకృతి ఒక శరీరము, దాన్ని నడిపేటటువంటి శక్తిగా దిగొస్తాడు. ప్రజ్ఞ శక్తి రెండు ఉంచబడతాడు, కాన్షియస్నెస్ ఎనర్జీ డిజైర్ టూ ఉంచబడుతుంది. ప్రస్తుతం సైన్ చెందాల్సింది మ్యాటర్కి బేసిక్ ఎనర్జీ కానీ మ్యాటర్ ఆగి తీస్తే ఇది కరెక్ట్ అవుతుంది. ఇంతవరకు బేసిక్స్ ఆఫ్ ఎనర్జీ మ్యాటర్ ఇది ప్రకృతి అందే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఎనర్జీ అంతేగా. ఎనర్జీ మీద మ్యాటర్ ప్రకృతి ఉంది కానీ యాక్చువల్గా మ్యాటర్ అక్కడ ఉంది ఉన్నది ఎనర్జీయే అని ఇప్పటికీ చేయబడ్డ సైంటిస్టులు ఇంకొడుకున్నాను. దీని తర్వాత కనుక్కోవాల్సిన అవసరం ఏంటంటే ఎనర్జీకి బేసిక్స్ కాన్షియస్నెస్, అది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎనర్జీ ప్రొడ్యూస్ ప్రొడ్యూసెస్ అనేది నెక్స్ట్ రెవల్యూషన్ లో కనుక్కోవాలి. ఇంకో వంద సంవత్సరాల లోపల కనుక్కుంటారు అది. కనుక కాన్షియస్నెస్ బేసిస్ గా ఎనర్జీ ప్రజ్ఞ శక్తి కనుక ఆయన అధ్యయనాన్ని చెప్పారు. ఎవరైనా వీల్లేదు ప్రజ్ఞశక్తి ఒకరాబ్ది సెపరేట్ కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి కూర్చొని ఉంటారు అక్కడ కొండ మీద. ఎప్పుడు కాదు కాళ్ళు తిని లేకపోతారు మనకి, అంటే ఉంటుండే కాళ్ళు పట్టేసి మొక్కలు పట్టేసి అక్కడికి సృష్టి ప్రారంభమైంది. అయిపోయిన దాకా కూర్చోవాలి అంటే ఉద్యోగం ఎన్ని వాళ్ళు కూడా ఇచ్చారో నా కూడా ఉద్యోగం అదేలా కూర్చొని ఉంటారు అక్కడ. కాంగ్రెస్ అంటే ప్రజ నేను అదే నేను ఎక్కడున్నా దాన్ని కాన్షియస్నెస్ అంటారు ప్రజ్ఞ. నేను నేను అంటున్నా చూడండి, ఆ నేనుని ప్రజ్ఞ అంటారు. బట్ నేను అంటే మనం యాజ్ మైండ్ గా చూడటం మనకు ప్రాక్టీస్ లేదు, యాజ్ కాన్షియస్నెస్ గా క్లియర్ గా ఎగ్జిస్టోడం మనకు ఇంకా అభ్యాసం కాదు. కానీ ఎగ్జిస్ట్ బయ ఇప్పుడు ఏ ప్రకారం ప్రాక్టీస్ టు ఎగ్జిస్ట్ కాన్షియస్నెస్ అంటే మనం మన ఆలోచనలుగా ఉండటం మనకు అభ్యాసం ఉంటుంది. మనం మనంగా ఉండటం అభ్యాసం తక్కువ. జ్ఞానం చెప్పినప్పుడు ఎప్పుడో కొన్ని చెప్పలేదు అలా ఆలోచించినప్పుడు మొత్తం కాన్షియస్నెస్ మళ్ళీ మనం ఆపడం అది. కనుక ఆయన శ్రీశైలం అయితే చాలా ఏదైనా వైష్ణవం కూడా ఉందంటే వైష్ణవం కూడా ఉంది అంటే ఇది కొండల్ని అంటే తావు ఇలా చుట్టుకుంటుంది. చివుడికి కూడా తావు ఇలా చుట్టుకుని తావు ఉంటుంది అని చెప్పారు కదా. ఇద్దరు తావు ఉంటుంది ఇద్దరికి పక్కన విష్ణువు కూడా తావు ఇలా చుట్టని చుట్టని ఉంటాయిగా దాని మీద పడుకుని ఉంటాడు. అంటే కొండలు కానీ ఒక్కొక్క కేంద్రం ఇలా ఉంటాయి కానీ చూడాలి. చాలా ఉంది అనుకోండి మనం ఎప్పుడైనా వేరే చెప్తాను దాన్ని ఉండేదా పైన ఒక కరగ ఎత్తి ఉంటుంది కానీ వెన్నెముక ఇలా వచ్చి బ్రెయిన్ ఇట్లా ఉంటుంది కదా దీని ఇట్లా ఇక్కడ నుంచి ఇలా వచ్చి కొండల్ని శక్తి ఇలా ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇలా ముందు ప్రొజెక్ట్ అవుతుంది ఇట్లా ఉంటుంది అది
బాగుంటుందో పడుకోబెట్ట ఆన్ చేసి ఆయన నేను ఆన్ చేసి ఎన్ని తలకాయలట వెయ్యి తలకాయలు సహస్రము అన్నారు. సహస్రారము సహస్ర శీర్ష సహస్రాక్ష సహస్రపాత్ర అవి సహస్ర శీర్షం అన్నారు. సహస్రార కేంద్రం కూడా జీవితం పనిచేస్తూ ఉంది కాబట్టి అక్కడ ఉంటాడు దాని కింద ఉంటాడు లోపల వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కూడా బాగా ఉంటాయి కలిసి ఉంటాడు ఉరిగా ఉండటం కృష్ణుడు నారాయణ లక్ష్మీనారాయణ అంటే ముందు ఆవిడ పేరు చేస్తాం ఆవిడకి పరమేశ్వరం అంటే ప్రకృతి ద్వారానే పరమాత్మను ధ్యానం చేయాలి తప్ప ఇంకో మార్గం లేదు. నేను పరమాత్మను ధ్యానం చేయాలంటే మనస్సు ఉపయోగిస్తున్నా, మనస్సు లేకుండా ధ్యానం ఎక్కడ నుంచి చేస్తాం కూర్చోవాలి. మీకు ఇవన్నీ చెప్తున్నా చెప్తున్నా మీరు వింటారు మీకు మనస్సు ద్వారానే దొరుకుతుంది కదా. కాబట్టి వారి ఎందుకు నేను వారంట శిష్యుడు పరమేశ్వరం అందుకని నడిలే ఏ జాములో చెప్పలేము మన అక్కడ ఈ అవివేకంగా ఉన్నటువంటి చాలా ఇదే డీప్ మీనింగ్ ఉన్నటువంటి అది. అందువల్ల అక్కడ ఉంటాట కాల సముద్రం మీద ఉంటాట చల్లగా ఉంటుంది కదా అంటే అక్కడ కాల సముద్రం ఉంటుంది కదా బాగా ఉంటాడు కదా అక్కడ ఆయన ఎందుకన్నారు ఏంటో కాల సముద్రం అన్నారు కథలగా చెప్పారు అన్నమాట ఇవన్న మన సరదా కోసం. తర్వాత ఈ మూడు కూడా చూడండి రెండు మోకాళ్ళ వెనుక భాగమున
ఒక్కొక్క మోకాలు కనుక ఒక్కొక్క కేంద్రం రెండు. ఇక్కడ ఒక పవర్ఫుల్ గ్లాండ్ ఉన్నది, ఒక కేంద్రం ఉన్నది. థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ ప్రాంతాల్లో అక్కడ ఉంది. దానికి ప్రాంతంలో ఒక కేంద్రం ఉన్నది ఇక్కడ. ఒక వన్ మోర్ సెంటర్ ఈ ప్రాంతంలో ఉన్నది, ఇది ఇదే వెరీ పవర్ఫుల్ సెంటర్. నియర్ ది థైమస్ గ్లాండ్ ఇన్ ది సరౌండింగ్ ఆఫ్ ది థైమస్ గ్లాండ్ దేర్ ఇస్ వన్ పవర్ఫుల్ సెంటర్. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ సంబంధించినటువంటి చాలా పవిత్రమైనటువంటి కేంద్రం ఒకటి ఉన్నది. హార్ట్ సెంటర్ కాకుండా ఈ ఊరు అనాహత ఊరు, అనాహత ఉన్నది కాక ఈ పైన ఉంటుంది. ఈ చెప్పినటువంటి దీనికి ఈ పైన ఉన్న కేంద్రంకి కొన్ని అనాహతలకి మధ్యలో ఏర్పడుతున్నారు. ఇది కాల్డ్ డిఫరెంట్ సెంటర్. వేగస్తున్నారు ఇది కేంద్రం. అది మీరు ప్రతాపుత్రేగస్మరణి ప్రతాపుత్ర విజ్ఞానం రాకపోతే ఈ టైం డౌట్ చేస్తాను. తర్వాత సోలార్ ప్లెక్సస్ కు దగ్గరగా ఒక కేంద్రం ఉంది, నగర్ సెంటర్ కు దగ్గరగా వేరే ఇంకో కేంద్రం ఒక పక్కకు. ఇది బేస్ ఆఫ్ ది స్పైన్కి సంబంధించి ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతుంది. సోలార్ ప్లెక్సస్ ప్లస్ ఈ చెప్పినటువంటి కేంద్రము కింద బేస్ సెంటర్ మూడు కలిపి ఒక ట్రయాంగిల్.